नमस्ते, वेलकम टू स्पॉटलाइट। ट्रिपल वन जीवो पेर एप्पुडु तेरपैकोच्चिना तेलंगाणा राजकीयालु यमा इंट्रेस्टिंगा मारिपोतायि। जंट जलाशयाल वाडकं विषयंलो गानी, केटीआर फाम हाउस अंशं गानी, रियल एस्टेट व्यापारं गानी, इला वाटि चुट्टू अल्लुकुन्न ट्रिपल वन जीवो गुरिंची एप्पुडु मात्लाडिना माटल युद्धं ओ रेंज लो जरुगुतुंटुंदि। ताजागा ఈ జీవో రద్దుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది। అసలు ఈ 111 జీవో ఏంటి, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు, ఈ జీవో రద్దు వల్ల పేదల బతుకులు మారుతాయా లేదంటే పెద్దల సంపద రెట్టింపు అవుతుందా, చాలా కాలంగా ఎదురు చూస్తున్న 111 జీవో రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది। వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 111 జీవోను ఎత్తివేయాలని తీర్మానించినట్టు సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు। దీనిపై సిఎస్ నేతృత్వంలో కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ, ఇతర అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు। ఇది ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ తెలిపారు। ఎట్టి పరిస్థితుల్లో మూసీ నది, ఈసా నదులు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు కలుషితం కాకుండా గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తూ మాస్టర్ ప్లాన్ ను అమలు చేసి జీవోను అమలు చేయాలని ఆదేశించామన్నారు। జీవో 111 ఈ పేరు విన్నప్పుడల్లా తెలుగు రాష్ట్రాల్లో అలజడి మొదలవుతుంది। 132,000 ఎకరాల జమీన్ కహాని ఈ 111 జీవో, రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద మనుషుల పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్. ఒక్కసారి జీవో ఎత్తేస్తే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది। రంగారెడ్డి జిల్లాలో 132,000 ఎకరాల్లో విస్తరించి ఉంది 111 జీవో। హైదరాబాద్ మహానగర శివారులోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్, శంషాబాద్ మండలాలు పూర్తిగా వికారాబాద్ జిల్లాలోని శంకర్పల్లి, చేవెల్ల, షాద్నగర్, షాబాద్ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి। కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు 111 ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎత్తివేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది। ఈ అంశంపై తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు। హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్ట్ అడగడంతో సీఎం కేసీఆర్ 111 జీవోపై సమీక్ష జరిపారు। అంతేకాకుండా జీవో పరిధిలోని జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు। హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు। వందల సంఖ్యలో ఆ ఏరియాలో ఫామ్ హౌస్లు నిర్మించారు, విల్లాలు నిర్మించారు। భూ క్రయ విక్రయాలకు సంబంధించి భారీ ఎత్తున లావాదేవీలలో జరిగిన 111 లో ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే టెన్షన్ నెలకొంది। ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు। 111 జీవో పరిధిలోని 132,000 ఎకరాల భూమి ఉందని, గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చామన్నారు। హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో 100 సంవత్సరాల వరకు హైదరాబాద్కు నీటి కొరత ఉండదని, అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్ధరహితమన్నారు కేసీఆర్. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తామంటూ ప్రకటించారు। ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి 111 జీవోను ఎత్తివేసేందుకు ఆమోద ముద్ర వేసింది। దీంతో 111 జీవో పరిధిలోని ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయన్న టాక్ వినిపిస్తోంది। వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల ప్రజలకు అడ్డంకిగా ఉన్న 111 జీవోను ఎత్తేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది। చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ శాఖలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు। గ్రీన్ జోన్లో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని సీఎస్ను ఆదేశించామని తెలిపారు। కొన్ని రోజుల్లోనే సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు। ఆ ప్రాంత ప్రజలకు ఇది శుభవార్త అని మీడియా సమావేశంలో సీఎం పేర్కొన్నారు। జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో గతంలో ఈ వికారాబాద్ జిల్లా ప్రాంతంలో
రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ పరంగా మేము ఇచ్చినటువంటి హామీ మేరకు జీవో 111 ఎత్తేస్తూ కేబినెట్ డిసైడ్ చేసింది. అయితే దాని మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసినాము. పొల్యూషన్ బోర్డు, ఈ పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ ఇతరులందరినీ కలిపి ఎట్టి పరిస్థితులలో మూసీ నది, ఈసా నది మరియు ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా ఏ పద్ధతిలో దానికి పెట్టానో గ్రీన్ జోన్స్ కూడా డిక్లేర్ చేస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆ జీవో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చినాం. 111 జీవోని ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. ప్రభుత్వ ప్రకటనపై జీవో పరిధిలోని గ్రామాలు హర్షం వ్యక్తం చేస్తుంటే విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఉన్నపళంగా జీవోను ఎత్తివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. 111 జీవో రద్దు చేస్తే గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని వాపోతున్నారు. మిషన్ కాకతీయతో గ్రామాల్లో చెరువుల సంరక్షణకు కంకణం కట్టుకున్న సర్కార్ హైదరాబాద్ జలాశయాల విషయంలో మాత్రం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని విమర్శలు గుప్పిస్తున్నారు. తరచుగా మీడియాలో 111 జీవో పేరిట వార్తలు వస్తూనే ఉంటాయి. తెలంగాణ శాసనసభ లోపల బయట ఈ జీవోపై పలుమార్లు రచ్చ కూడా జరిగింది. ఆ 84 గ్రామాల ప్రజల ఇష్టాయిష్టాల మాట ఎలా ఉన్నా అధికార విపక్షాల మధ్య ఈ విషయంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అసలు ఇంతకు ఈ 111 జీవో అంటే ఏంటి, దీన్ని తీసుకొచ్చిందెవరు? హైదరాబాద్ నగరానికి తలమానికంగా రెండు అతిపెద్ద చెరువులున్నాయి. అవి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఉస్మాన్ సాగర్ని గండిపేట అంటారు. మూసీ నదిపై 1920 వీటిని నిర్మించారు. 1908 మూసీ నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చి నగరానికి చెందిన వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తమ రాజ్యంలో ప్రజలు వరదలకు కొట్టుకుపోవడంతో చెలించిపోయిన నాటి 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ వరదలకు అడ్డుకట్ట వేయడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. వెంటనే దేశంలోని ప్రముఖ ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి వరద నీటిని కట్టడి చేయడానికి ఏం చేస్తే బాగుంటుందో ప్రణాళికలు రూపొందించాలన్నారు. దీంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మూసీ నది వరదను ఆపడానికి, నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి రెండు అతిపెద్ద చెరువులను తవ్వించారు. అవి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఒక ఈసా నది మీద, మూసా నది మీద ఈ రెండు నదులు ప్రవహిస్తుంటే 1908 అంత పెద్ద వరద వచ్చి మనుషులు చచ్చిపోతే ఆయనప్పుడు దిగ్భ్రాంతి చెందిపోయి ఏంటి ప్రజలు ఇట్లా కొట్టుకుపోయారేంటి అని చెప్పి అప్పుడున్న ఇండియాలోని బెస్ట్ ఇంజనీర్ విశ్వేశ్వరయ్య గారిని పిలిచి, సర్ విశ్వేశ్వరయ్య గారిని, తర్వాత అహ్మద్ అలీ అని చెప్పి పీడబ్ల్యూడి ఇంజనీర్ ఆయన్ని పిలిచి ఈ మొత్తం ఈ పథకం అడిగారు. మళ్ళా ఎప్పటికీ రాకుండా నా ప్రజల్ని ఎల్లప్పటికీ కాపాడాలి అని అడిగితే అప్పుడు ఈ ఇది జన్మించింది. ఏంటి ఈ ప్లాన్ ఏంటి, ఎందుకంటే అవి 650 feet అబౌవ్ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ దిగువన మన హైదరాబాద్ సిటీ ఎక్కడుంది? హైదరాబాద్ సిటీ ఏమో 500 feet, అంటే 150 meters కిందికి ఉంది. నగరానికి 20 kilometers దూరంలో 1920 వీటి నిర్మాణం మొదలైంది. 1927 ప్రారంభోత్సవం చేశారు. ఈ రెండు రిజర్వాయర్ల నిర్మాణం కోసం నిజాం నవాబు అప్పట్లోనే 20 lakh rupees వెచ్చించారంటే, ఆ నిర్మాణాల విస్తీర్ణం, అవి నిల్వ చేసే నీటి సామర్థ్యం, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుంది. వికారాబాద్ అడవుల్లోని అనంతగిరి కొండల నుంచి ప్రవహిస్తూ వచ్చే మూసీ, ఈసీ నదుల నీళ్లు ఈ జలాశయాల్లోకి చేరుతుంది. ఈ జలాశయాలు నిండితే గేట్లు ఎత్తి కిందకు వదులుతారు. దీంతో హైదరాబాద్ నగరానికి వరద ముప్పు తప్పింది. ఆ తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో నగరం విస్తరించింది. జనాభా అంతకంతకు పెరిగిపోయింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా నగర ప్రజలకు ఈ రెండు జలాశయాలు నిరాటంకంగా మంచినీళ్లను అందించేవి. అవి ఎగువ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసి వరదలు రాకుండా కాపాడడమే కాకుండా నగర ప్రజల దాహార్తిని తీర్చేవి. అనంతగిరి అడవులు, కొండల్లో నుంచి ప్రవహిస్తూ వచ్చే ఈ నీళ్లలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్లు తాగినా వినియోగించినా మనుషుల రంగులో మార్పు కనిపిస్తుంది. అందుకే హైదరాబాద్ నీళ్లు పడ్డట్టుంది అని చమత్కరిస్తుంటారు. ఈరోజు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో అవి మంచి సర్వీస్ను ప్రజలకు ఇచ్చినాయి, ఇంకా సర్వీస్ ఇస్తాయి.
సర్వీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు హైదరాబాద్ నగరము మునిగిపోకుండా కాపాడుతున్నటువంటి రిజర్వాయర్లో ఫ్లడ్ ద్వారా మరి నీళ్లు కూడా దాదాపుగా స్వచ్ఛమైన నీటిని మన హైదరాబాద్ నీళ్ల టేస్ట్ భారతదేశానికి అందరూ ఇక్కడ వచ్చినటువంటి విజిటర్స్ అందరూ హైదరాబాద్ నీళ్లు చాలా టేస్ట్గా ఉంటాయని చెప్పి వాళ్ళు ఎంతో శ్లాఘించి వెళ్ళిండ్రు అలాంటి సందర్భంలో ఈరోజు ఏదో ప్రభుత్వానికి డబ్బు కావాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు కృష్ణా నది నుండి గోదావరి నది నుండి మీరు నీళ్లను ఇక్కడ మళ్ళిస్తూ అక్కడ మళ్ళించినందుకు మళ్ళీ ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేయడం అది అధికంగా ఈరోజు నగరవాసులకు పడతా ఉన్నాయి దాని ద్వారా మనకు కరెంటు బిల్లు ప్లస్ వాటర్ బిల్లు రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లు ఇవన్నీ ప్రభుత్వం మీద ప్రజల మీద వేస్తున్న క్రమంలో మరి ఈ ప్రభుత్వాలు ఈ విధంగా చేయడం తప్పు అనేది బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము ఖండిస్తా ఉన్నాం రేపు పొద్దున రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా ఈ రిజర్వాయర్లను కాపాడడానికి చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మేము ఖచ్చితంగా వీటిని కాపాడతాం అయితే కొందరు స్వార్థపరులు ఈ రెండు జలాశయాల పరివాహక ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేపడుతుండడంతో ఎగువ నుంచి వచ్చే నీళ్లు ఈ రిజర్వాయర్లలోకి రాకుండా పోతున్నాయి పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు పరిశ్రమలు వెలిస్తే లక్షలాది మంది దాహార్తిని తీర్చే జలాశయాలకు ముప్పు పొంచి ఉందని ప్రజలకు ప్రాణాధారమైన నీటికి ఇబ్బంది ఏర్పడుతుందని ఈ జలాశయాలతో రక్షించబడుతున్న జీవ పరిరక్షణ పర్యావరణం దెబ్బతింటాయని నిపుణులు సూచనలతో 1996లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 111 జీవోను తీసుకొచ్చారు ఈ జీవో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాల బఫర్ జోన్ కు చుట్టూ 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో గృహ అవసరాలకు 2-3 అంతస్తుల చిన్న నిర్మాణాలు తప్ప పరిశ్రమలు ఆకాశ హర్మ్యాలు లాంటివి నిర్మాణాలు చేపట్టకూడదు ఆకాశ హర్మ్యాలు పరిశ్రమల వల్ల ఈ జలాశయాల్లోకి ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడడమే కాకుండా పరిశ్రమల వల్ల కాలుష్యమైపోతాయని ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది ఈ ప్రాంతంలో భూములను వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలని జీవో స్పష్టం చేసింది మనకు ఒక ఐకానిక్ అంటే హైదరాబాద్కు చార్మినార్ గోల్కొండ ఎట్లాగో గండిపేట కూడా అట్లా ఒక గుర్తింపు ఉన్నది హైదరాబాద్ అంటే హైదరాబాద్కు సో ఇటువంటి దాన్ని తీసేయడం అంటే ఇక్కడ 111 జీవో పైన రకరకాలైన కోర్ట్ లిటిగేషన్స్ ఉన్నాయి హైకోర్టులో కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ సో ఆల్ ఆఫ్ అ సడన్ 111 జీవోని ఎత్తేసినట్టయితే ఆ యొక్క కాంప్లికేషన్స్ లీగల్ కాంప్లికేషన్స్ రావచ్చు అది పక్కన పెడితే 111 జీవో యొక్క ఉద్దేశం ఏదైతుందో ఇప్పుడు అంత అవసరం లేదు అక్కడ నుంచి మనం నీళ్లు తీసుకోవడం లేదు ఇప్పుడే గండిపేటు మురికిగా తయారైపోయింది మన కృష్ణా గోదావరి వాటరే సరిపోయేటట్టుగా ఉంది సో ఈ యొక్క జలాశయాలు మాత్రం అక్కడ ఉండాల్సిందే వాటర్ బాడీస్ కాబట్టి 111 జీవోను ఎత్తేసే బదులుగా మొత్తానికి తీసేసే బదులుగా సవరణలు చేస్తే బాగుంటుంది సవరణలు ఏ విధంగా అంటే జలాశయాన్ని స్ట్రిక్ట్గా ప్రొటెక్ట్ చేయాలా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి లేదా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే యొక్క ఈ యొక్క కలుషితమైన నీరు ఉంటుందో దానికి ఎస్టీపీలు పెట్టి ట్రీట్ చేసి దాంట్లోకి వదలాలా దీన్ని ఇంతవరకు ఏదైతే ఈ రెండు జంట జలాశయాలు మంచినీటి కోసమే వాడేటటువంటి వాటిని టూరిజం కోసం మనం వాడుకోవచ్చు సో ఈ విధంగా చేసినట్టయితే ఆ కండిషన్స్ 111 జీవోలో ఉన్నాయి సడలించినట్టయితే ఈ 84 గ్రామాల ప్రజలకు కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది వందేళ్ల జలాశయాలను కాలగర్భంలో కలిపేందుకు ఎందుకు తహతహలాడుతున్నారు 111 రద్దుతో ఘోరీ కడతారా జంట నగరాల వాతావరణం నాశనమైపోయినా పట్టించుకోరా పేదల నుంచి కారు చవకగా లాక్కున్న భూముల్లో రియల్ దందా సాగించడమే లక్ష్యమా ఇప్పటివరకు 111 జీవో పరిధిలోని భూములు పచ్చగా ఉండబట్టే హైదరాబాద్ నగరంలో ఏడాది పొడవునా అనుకూలమైన వాతావరణం ఉంటోంది జీవో రద్దుతో నగరం నాశనమైపోద్దా అసలెందుకు పాలకులకు హైదరాబాద్ భవిష్యత్తు మీద ముందు చూపు కరువైంది జంట జలాశయాలు దాహార్తిని తీర్చడం ఒక్కటే ప్రజలకు తెలుసు కానీ వీటి వల్ల అంతకు మించి ప్రయోజనాలు చాలానే ఉన్నాయి
హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేక వాతావరణం ఉందంటే అది జలాశయాల వల్లే. హైదరాబాద్లో ఉండే సమశీతల వాతావరణం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉండదు. అడవుల జిల్లాలైన ఆదిలాబాద్, ఖమ్మంలో కూడా ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. కానీ హైదరాబాద్లో 365 రోజులు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వాతావరణాన్ని చూసే హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు వెలిశాయి, ఫార్మా కంపెనీలు ఏర్పడ్డాయి, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా మారింది. దేశంలోని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నారు. 111 జీవో పరిధిలోని ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు, పూలు, పండ్లు వంటి ఆహార పదార్థాలు నగర ప్రజల అవసరాలను తీర్చుతున్నాయి. దీనికంతటికీ కారణం 111 జీవోనే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొందరు భూబకాసురులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, రియల్టర్లు, బడా పారిశ్రామికవేత్తలు 111 జీవో పరిధిలో పెద్ద ఎత్తున భూములు కొన్నారు. పేదల నుంచి కారు చౌకగా 100,000 ఎకరాలు తమ సొంతం చేసుకున్నారు. వాటిలో కొందరు అక్రమంగా వెంచర్లు చేసి విల్లాలు నిర్మించారు. మరికొందరు పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. కొందరు కాలేజీలు, ఫామ్ హౌస్లను నిర్మించుకున్నారు. వారందరూ ఇప్పుడు పరిశ్రమలు స్థాపించడానికి, ఆకాశ హర్మ్యాలు నిర్మించడానికి, పెద్ద పెద్ద నివాసాలు ఏర్పరచుకోవడానికి, పరిశ్రమలు స్థాపించడానికి, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, తమ సంపదను రెట్టింపు చేసుకోవడానికి ఇన్నాళ్ళు 111 జీవో పెద్ద అడ్డంకిగా మారింది. రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ ప్రాంతమంతా కాంక్రీట్ జంగిల్గా మారనుంది. తీసేస్తాం, ఇది అవసరం లేదని మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అసెంబ్లీలో. 111 జీవో ఫస్ట్ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం ఒక్కరు చెప్పినట్టు హుస్సేన్ సాగర్ రెండు లేక్స్ ఉన్నాయి కదా, ఉస్మాన్ సాగర్, తర్వాత హిమాయత్ సాగర్, దాంట్లో ఫ్లడ్ వాటర్ని డిపాజిట్ చేయడానికి ఒకటి, తర్వాత వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి ఒకటి కట్టినటువంటి నిజాం ప్రభుత్వం. అయితే 111 జీవో ప్రొటెక్ట్ చేస్తుంది వీటిని కాకుండా, ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎంక్రోచ్మెంట్ ఎవరు కాకుండాను, చుట్టుముట్టు ఆర్గనైజేషన్ రాకుండాను, ఇండస్ట్రియల్స్ రాకుండాను, పొల్యూషన్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కనుక అది ఎత్తేస్తే వీటికి ఓరు రక్షించాలా? ఇప్పుడు ఒకరు చెప్పారు కదా, హైదరాబాద్ కూడా బిర్యానీ అయితే గండిపేట పాని, గండిపేట పాని ఉండదు, బిర్యానీ ఉండదు. ఇది ఒకటి. దీనివల్ల కాలుష్యం ఎక్కువ ఎదురుతుంది ఇది కనుక ఎత్తేస్తే. ఎందుకంటే బిల్డింగ్లు వస్తాయి, హైరైజ్ బిల్డింగ్స్ వస్తాయి, కింద కాంక్రీట్ వస్తుంది, కిందకి వాటర్ లేదు, హైడ్రలాజికల్ కండిషన్ చేంజ్ అవుతాయి, ఎకలాజికల్ సిస్టమ్ చేంజ్ అవుతాయి, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది, వెహికల్ మూమెంట్ పెరుగుతుంది, కార్బన్ మోనాక్సైడ్ పెరుగుతుంది. దేని ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కావడం వల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. 111 జీవో రద్దు వల్ల కలిగే ప్రమాదాల గురించి ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచించలేదని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. 111 జీవో పరిధిలోని ప్రాంతం కొద్ది కాలంలోనే కాంక్రీట్ జంగిల్గా మారుతుంది. జలాశయాలు కుచించుకుపోతాయి, తర్వాత కనుమరుగవుతాయి. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుంది, జీవ సంరక్షణకు ముప్పు ఏర్పడుతుంది, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది, నగరం మండిపోతుంది, పెట్టుబడులు వెనక్కిపోతాయి, ఐటీ కంపెనీలు తిరుగుముఖం పడతాయి, హైదరాబాద్ ఎడారిగా మారుతుంది. ఎగువ ప్రాంతాల్లో ఎక్కడ వర్షం కురిసినా నగరాన్ని వరదలు ముంచెత్తుతాయి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో ప్రజలు కొట్టుకుపోవడం, సర్వం కోల్పోవడం వంటివి ప్రత్యక్షంగా చూశాం. రద్దు చేస్తామేమో అని ఒక 10 రోజుల క్రితం అన్నారు. దీనివలన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, 111 జియో ఏంటంటే ఒక్కొక్క చెరువు చుట్టూ ఒక 10 కిలోమీటర్ల దాకా డెవలప్మెంట్ని రిస్ట్రిక్ట్ చేసే చట్టం కాదు, జియో అన్నమాట. మరి అక్కడ ఈ జియో రద్దు చేస్తే ఏమవుతుందంటే అక్కడ డెవలప్మెంట్ జరగటం మొదలు పెడుతుంది. ఒకసారి డెవలప్మెంట్ జరగటం మొదలు పెడితే అక్కడ ఆ డ్యామ్లోనూ అక్కడ వచ్చే నదిలో సిల్టింగ్ అవుతుంది. ఆ డ్యామ్ కెపాసిటీ, రిజర్వాయర్ కెపాసిటీ తక్కువ అవటం మొదలు పెడుతుంది. అది కాక నీటిలో కాలుష్యం ఎట్లాగో అవుతుంది హుస్సేన్ సాగర్లో అయినట్టుగా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ డ్యామ్స్ అసలు నిజంగా ఎందుకు కట్టారో అది గమనించాలి. ఈ డ్యామ్స్ ఎందుకు కట్టారంటే బేసిక్లీ ఫ్లడ్ కంట్రోల్ కోసం. ఇప్పుడు జలవాయు సంకట్, క్లైమేట్ చేంజ్ రాస్తున్న ఇప్పుడు వ్యాసాల్లో
ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీసీ వ్యాసంలో తర్వాత ఇండియా వ్యాసంలో కూడాను ఏమని రాస్తున్నారంటే ఫ్లడ్స్ ఇవి ఇంకా తరచుగా వస్తాయి ఇంకా వీటి ఇంపాక్ట్ పరిమితంగా ఉంటుంది అని రాశారు. ఇప్పుడు మన దేశంలోనే చూస్తే ఫ్లడ్స్ చాలా చోట్ల అయ్యాయి గత 20 ఏళ్ళ నుంచి. సో హైదరాబాద్లో కూడాను ఫ్లడ్స్ వచ్చే అవకాశం తప్పకుండా ఉన్నది. ట్రిపుల్ వన్ జీవో రద్దు వల్ల స్థానికులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ చెబుతుంటే అసలైన ప్రయోజనం మాత్రం అక్రమార్కులకు రియల్ ఎస్టేట్ ముఠాకు జరుగుతుందని పరిశీలకులు అంటున్నారు. జీవో రద్దుతో హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా తన ప్రాభవం కోల్పోతుంది. నగరంలో నివసించే వారికి ఉక్కపోతతో ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. పర్యావరణం దెబ్బతిని వాతావరణం సర్వనాశనమైపోతుంది. అన్ని విధాలుగా సిటీకి సమాధి కట్టే నిర్ణయాన్ని విరమించుకోవాలని పర్యావరణ వేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కిదివాల్టి స్పాట్లైట్ స్టేషన్ 2 ప్రైమ్ 9 చూస్తారు.